ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సింగపూర్లో అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణం, తిలకించిన ప్రవాస భారతీయుల ఆధ్యాత్మిక పారవస్యం. తిరుపతి కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం, ఉత్సవ శోభతో శ్రీ సీతారాముల దివ్య దర్శనం. భక్తుల త్రాగునీటి అవసరాలకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం, సీఎం ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణానికి చర్యలు, తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి వెల్లడి. శ్రీవారి సేవకులకు ఉచిత వసతి సముదాయాలు, అత్యున్నత ప్రమాణాలతో శ్రీవారి సేవా సదన్ భవనాలు ప్రత్యేక కథనం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విశ్వవ్యాప్తంగా ఆరాధిస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. సింగపూర్లో ప్రవాస తెలుగు ప్రజలు నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ ఇతర దేశాల్లోని తెలుగు ప్రజలు ఇలాగే శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహించాలని అభిలషించారు. విదేశాలు వెళ్లినా మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా శ్రీనివాసుని ఆలయాలు నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకాలతో దళిత గిరిజనవాడల్లో ప్రజలు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు ఆలయాలు నిర్మించి కళ్యాణాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సతీమణి స్వర్ణలతారెడ్డితో పాటు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సింగపూర్ కమ్యూనికేషన్ మరియు ఐటీ శాఖ మంత్రి ఈశ్వరన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దేశంలోనే కళ్యాణోత్సవం వీక్షించే కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు మీ సాంప్రదాయాలని ఇంత దూరాన్ని ఉన్నా మన సాంప్రదాయాలను పాటిస్తున్నందుకు మీకు అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలుతున్నాను. అందులో సింగపూర్ నగరంలో కూడా ప్రతి వీధిలో ఒక హిందూ దేవాలయం ఉంది. అంటే మనం ఇంత దూరం వచ్చినా కూడా మన హిందూ సాంప్రదాయాలని పాటిస్తూ దేవాలయాలను నిర్మించుకుంటూ మన సంస్కృతిని కాపాడుతున్నందుకు కూడా మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇదే విధంగా వివిధ దేశాల్లో కూడా సుమారుగా 12 సంవత్సరాల తర్వాత ఈరోజు సింగపూర్లో శ్రీనివాస కళ్యాణోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇతర దేశాల్లో కూడా ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమం త్వరలో మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇటువంటి కళ్యాణోత్సవాలు తప్పకుండా వివిధ దేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దళితవాడల్లో ట్రైబల్ ఏరియాస్లో తప్పకుండా శ్రీనివాస కళ్యాణోత్సవాలు జరిపించండి. వాడలా దళితవాడల్లో ట్రైబల్ ఏరియాస్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు కూడా నిర్మించే కార్యక్రమం చేయమని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ఆదేశాల ప్రకారమే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎక్కడెక్కడైతే లేవో దళితవాడల్లో కానీ ట్రైబల్ ఏరియాల్లో కానీ అక్కడ దేవాలయాలు నిర్మించడమే కాకుండా అట్లాంటి చోట ఈ శ్రీనివాస కళ్యాణోత్సవాల కార్యక్రమాలు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో జరిపే కార్యక్రమం ఉధృతంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన భక్తులందరికీ, ఇక్కడున్న తెలుగు వారందరికీ, ఇక్కడున్న భారతీయులందరికీ సింగపూర్లో వెంకటేశ్వర ఆశీస్సులతో వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ మతాన్ని మారుమూల పల్లెలకు, ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువుల దగ్గర కూడా ప్రతి ఒక్కరికి స్వామివారి సేవను, స్వామివారి ఉత్సవాలను చూసే పరిస్థితి తీసుకెళ్ళడానికి ఇక్కడ కంకణం కట్టుకుంటే పెద్దల పూజలు సుబ్బారెడ్డి గారి సుబ్బారెడ్డి నాయకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేక రకాలైన పాలనా సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. హిందూ మతాన్ని, దేవాలయాన్ని, ప్రతిష్టతను, శ్రీవారి ఉత్సవ కార్యక్రమాలను తీసుకెళ్లడంలో మా పాలక మండలి సుబ్బారెడ్డి నాయకత్వంలో నడుస్తుందని మీకు అందరికీ గౌరవంగా సగౌరవంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం వేదోక్తంగా జరిగింది.
పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలోని ముఖమండపంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కౌతుకమూర్తులను స్నానపీఠంపై వేంచేసి షోడశోపచారాలు జరిపారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, సంకల్ప పూజ, కంకణధారణ, హోమాది క్రతువులు ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామ స్వామివార్లకు అర్చక స్వాములు సంప్రదాయ రీతిలో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో కోదండ రామయ్యకు జరిగిన అష్టోత్తర శతకలశాభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో తిరుమల క్షేత్రం భక్తజన సందరంగా మారింది. వరుస సెలవులు రావడం, పవిత్రమైన పెరటాసి మాసం చివరి వారం కావడంతో వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ల మంజూరును రద్దు చేసింది. తిరుమలకు వచ్చిన భక్తులు నేరుగా క్యూలైన్లలోకి ప్రవేశించి శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అన్నప్రసాదం విభాగం భక్తులకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో నిరంతరాయంగా శ్రీవారి సేవకులతో అన్నపానీయాలను అందజేస్తోంది. నారాయణగిరి ఉద్యానవనం, లేపాక్షి, ఎస్ఎంసి, పిఏసి 4 లగేజ్ సెంటర్ల వద్ద భక్తులకు మంచినీరు, పాలు, బిసిబిళ్లబాత్, ఉప్మా తదితర అన్నపానీయాలను అందజేస్తున్నారు. భక్తులు క్యూలైన్లలో గోవింద నామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమల ధర్మగిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సును నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. 2020 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు జరిగే ఈ సదస్సులో పాల్గొనే అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సదస్సులో మొత్తం 37 వేద శాఖలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఏ గ్రేడ్ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాల్లో అర్చకులు నియామకానికి ఏ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం అధికారులు తెలియజేశారు. ఇతర వివరాలకు టీటీడీ వెబ్సైట్ www.tirumala.org సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున పవిత్ర ప్రతిష్ట కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు జరిపి పవిత్రాలను పురవీధుల్లో ఊరేగించి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపారు. తర్వాత పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. బాలాజీ రిజర్వాయర్ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుపతి వాసుల త్రాగునీటి అవసరాలు తీర్చే వరప్రసాదిని అని తిరుపతి శాసనసభ్యులు మరియు టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ భూమన కరుణాకరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ నీటిపారుదల శాఖ అధికారులు, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి శనివారం ఆయన బాలాజీ రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరెడ్డి మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలకు వచ్చే భక్తులకు, తిరుపతి నగరవాసులకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు బాలాజీ రిజర్వాయర్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి మల్లెమడుగు రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ఎస్ఈ ఎస్వి రావు తదితరులు ఇతర అధికారులు పాల్గొన్నారు. బాలాజీ రిజర్వాయర్ అన్నటువంటిది తిరుమల దాహార్తిని తీర్చడానికి ప్రతిరోజు 100,000 పైగా వస్తున్నటువంటి భక్తులకు మేలైనటువంటి రీతిలో నీటిని అందించటానికి బాలాజీ రిజర్వాయర్ అత్యంత ఉపయుక్తమైనటువంటిది. గాలేరి నగర్లో అంతర్భాగమైనటువంటి బాలాజీ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ 3 TMCలు. ఇది దాదాపు 3 కిలోమీటర్లకు పైగా వైశాల్యం కలిగినటువంటిది. ఇప్పటికే 574 ఎకరాల ప్రైవేటు భూమిని తీసుకోవటం జరిగింది. మరో 500 హెక్టార్ల అటవీ భూమికి సంబంధించి అనుమతులను కూడా తీసుకోవటం జరిగింది. దాదాపు 350 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టు విలువ ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ను పూర్తి చేస్తే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకే కాకుండా తిరుమలకు అభివృద్ధికి ఎంతో ఇతోధికంగా, తిరుమలకు అనుసంధానంగా ఉన్నటువంటి తిరుపతిలో నివసిస్తున్నటువంటి వాళ్లకు కూడా వాళ్ళ
నీటి అవసరాన్ని తీర్చడానికి భవిష్యత్తులో కనీసం అంటే 70-80 సంవత్సరాల పాటు తాగునీటి సమస్య అన్నదే లేకుండా చేసే విధంగా ఉపయోగపడేటువంటి బాలాజీ రిజర్వాయర్ ప్రాజెక్టుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని పూర్తి చేయటం ద్వారా యాత్రికుల యొక్క నీటి అవసరాలని పూర్తిగా తీర్చడానికి ఈ ప్రాజెక్టుని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ కోదండరామాలయం దివ్యంగా శోభిల్లింది. ఆస్వీజ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించి పల్లకీ ఉత్సవాన్ని అత్యంత వేడుకగా జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కొలువైన సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల సేవ రమణీయంగా జరిగింది. ఆస్వీజ మాసాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను నేత్రపర్వంగా జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం ఎంతో వైభవపేతంగా జరిగింది. ఆస్వీజ మాసాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. నయనానందకరంగా దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకుని భక్తితో సేవించారు. ఖమ్మం నగరంలోని కమాన్ బజార్లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి 55వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేకోజామున బిందతీర్థం, సహస్రనామార్చన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం నగరం పాత ఊరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆస్వీజ మాస పూజలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకుజామునే స్వామి అమ్మవార్లను పలు రకాల మంగళ ద్రవ్యాలతో పంచామృతాభిషేకాలు జరిపారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి పూజాదికాలు చేసి హారతులు అందజేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి సామూహికంగా శ్రీ లక్ష్మీ పూజలు ఆచరించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే అనంతపురంలోని రైల్వే ఫీడర్ రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఆస్వీజ మాసాన్ని పురస్కరించుకుని ఉభయదేవేరి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు వివిధ మంగళ ద్రవ్యాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తర్వాత విశేష ఆభరణాలు తులసి దళాలతో చక్కగా అలంకరించి కుంకుమార్చనలు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తితో సేవించారు. శ్రీవారి సేవ తిరుమల క్షేత్రంలో పవిత్రమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమం 2000 సంవత్సరంలో 200 మందితో ప్రారంభమైన శ్రీవారి సేవలో నేడు ప్రతిరోజు 1500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు విశేషమైన సేవలను అందిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి సేవలో భాగస్వాములయ్యే సేవకుల వసతి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పురుషులకు, మహిళలకు వేరువేరుగా అత్యుత్తమ ప్రమాణాలతో 2 శ్రీవారి సేవా సదన్లను నిర్మించింది. ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారి సేవకులు అందిస్తున్న నిరుపమానమైన సేవలు, వారికి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ విశేష కథనం ఇప్పుడు చూద్దాం. శ్రీవారి సేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి క్షణకాల దర్శనం కోసం ఉవ్విళ్ళూరే భక్తులకు చేసే సేవ. సనాతన హైందవ క్షేత్రంగా విఖ్యాతి చెంది కలియుగంలో దేవాలయ వ్యవస్థకు మూల స్తంభంగా నిలిచిన తిరుమల క్షేత్రంలో జరిగే పవిత్రమైన సేవా కార్యక్రమం శ్రీవారి సేవ. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలలోని శ్రీవారి భక్తులు నేడు ఈ సేవలో పాల్గొనడం, భక్తులకు సేవలు అందించే భాగ్యం కలగడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. సామాన్యుల నుంచి ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం నేడు శ్రీవారి సేవలో భాగస్వాములవ్వడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2000 సంవత్సరం నవంబర్ 1వ తేదీ శ్రీవారి సేవను ప్రారంభించింది. మొదట్లో 200 మందితో ప్రారంభమైన శ్రీవారి సేవలో ప్రస్తుతం ప్రతిరోజు 1500 మంది, బ్రహ్మోత్సవాలు, ఇతర విశేష పర్వదినాలలో 3000 నుంచి 3500 మంది
శ్రీవారి సేవకులు భక్తులకు నిరుపమైన సేవలను అందిస్తున్నారు. శాఖోపశాఖలుగా విస్తరించిన తిరుమల తిరుపతి దేవస్థానంలో నేడు ప్రధానంగా 14 విభాగాల్లో శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటున్నారు. నేడు శ్రీవారి సేవలో సుమారు 10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారంటే శ్రీవారి సేవలపై భక్తులకున్న మక్కువను తెలియజేస్తోంది. మరి భక్తుల్లోనే భగవంతుణ్ణి చూస్తూ భక్తుల సేవే భగవంతుడి సేవగా భావిస్తూ అచంచలమైన భక్తి విశ్వాసాలతో అంతకు మించిన సేవా నిరతితో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు విడిది చేయడానికి సమున్నతమైన వసతి సముదాయాన్ని నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే టీటీడీ ఉన్నతాధికారుల సత్సంకల్పం ఉన్నతమైన ఆలోచనలతో ఆవిర్భవించినదే శ్రీవారి సేవా సదన్. తిరుమలలోని పాప వినాశనం మార్గంలోని కళ్యాణ వేదిక వెనక వైపున శ్రీవారి సేవకుల వసతి కోసం పురుషులకు మహిళలకు వేర్వేరుగా 2 భవనాలను నిర్మించారు. ఒక్కో భవనాన్ని ఆధునిక సొబుగులతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వసతులతో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సేవా సదనం 1ని 47 కోట్ల వ్యయంతో నిర్మించారు. సేవా సదనం 2ను 49 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఒక్కో భవనంలో 3 అంతస్తులున్నాయి. 3 అంతస్తుల్లో కలిసి 16 విశాలమైన హాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో భవనంలో 1,860 మంది వసతి పొందే సౌలభ్యం ఉంది. ఇందులో 224 స్నానపు గదులు, 278 మరుగుదొడ్లు, 700 మందికి భోజనశాల, 1 రిజిస్ట్రేషన్ హాలు, 1 సత్సంగం హాలు, 1 రీక్రియేషన్ హాలు, 2 లిఫ్టులు, 2 మంచాలు, 2 లాకర్లు, 2 ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. శ్రీవారి సేవలు మనము భాగస్వాములవుదాం. ఆనంద నిలయని అనుగ్రహాన్ని నిండుగా మెండుగా పొందుదాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. నగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. గిరింపేటలో కొలువైన దుర్గమ్మవారికి పుష్పపల్లకి సేవ ఎంతో వైభవపేతంగా జరిగింది. అలాగే కట్టమంచిలోని కులందేశ్వరాలయంలో ప్రదోషకాల పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరు సమీపంలోని గిరింపేటలో వెలిసిన మహిమాన్విత దుర్గమ్మవారికి పుష్ప పల్లకి సేవను నయన మనోహరంగా నిర్వహించారు. దసరా మహోత్సవాల అనంతరం వచ్చే తొలి శుక్రవారం ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపి ఆభరణాలతో అలంకరించి అర్చించారు. అనంతరం పరిమళ భరిత పుష్పాలు,
విద్యుల్లతలతో చక్కగా తీర్చిదిద్దిన పల్లకిలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని జరిపారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అలాగే చిత్తూరు నగరంలోని కట్టమంచిలో కొలువు తీరిన పురాతన శ్రీ బాలకామాక్షి సమేత కుమలదేశ్వరాలయంలో మూలమూర్తులకు నందీశ్వరునికి ప్రదోషకాల పూజలు ఘనంగా జరిగాయి. తొలుత మూలమూర్తులకు నమక చమకాలు రుద్రాష్టకాలతో విశేష అభిషేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాదులు, పంచామృతాలతో ప్రదోషాభిషేకాన్ని నిర్వహించారు. బిల్వదళాలు, గరిక, జిల్లేడు, మల్లెలు తదితర సుగంధభరిత పుష్పాలతో స్వామివార్లకు నందీశ్వరునికి సహస్రార్చనలు చేశారు. ఆ తరువాత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి నందివాహనంపై కొలువు తీర్చి అంతరాలయంలో ఊరేగించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక చిత్తూరు నగరం తోటపాల్యంలో వెలిసిన శ్రీ సత్యమ్మ దేవత పురవీధుల్లో ఆధ్యాత్మిక భరితంగా దర్శనమిచ్చారు. దసరా అనంతరం వచ్చే తొలి శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీ సత్యమ్మ అమ్మవారిని పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. తర్వాత ఉత్సవమూర్తిని మనోహరంగా అలంకరించి అర్చనలు చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి గ్రామోత్సవం జరిపారు. భక్తులు అమ్మవారిని కనులారా దర్శించి కర్పూర నీరాజనలు సమర్పించారు. ఇక కడప జిల్లా పలుగురాళ్లపల్లిలోని శ్రీ గోవిందస్వామి మఠంలో శ్రీ మీనాక్షి సమేత నర్మదేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల మూలమూర్తులను చక్కగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. ముందుగా కలస పూజ, పుణ్యాహవచనం, కంకణ పూజ, కంకణధారణ తదితర వైదిక క్రతువులు జరిపారు. తర్వాత వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆధ్యాత్మిక భరితంగా సాగిన శ్రీ మీనాక్షి నర్మదేశ్వరుల కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే కడప నగరంలోని రామకృష్ణనగర్లో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ శనీశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో 6 అడుగుల శ్రీ శనీశ్వర స్వామివారి విగ్రహానికి నువ్వులతో పూజాదికాలు నిర్వహించారు. తర్వాత తైలాభిషేకాలు జరిపి పుష్ప శోభితంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామి ఆలయంలో ఆస్వీజ మాస పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలవిరాట్టును విశేష ఆభరణాలు, వివిధ రకాల పుష్పమాలలతో అలంకరించారు. ఉత్సవమూర్తికి ఆకు పూజలు, కుంకుమ పూజలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని శ్రీ కోదండరామస్వామికి విశేష పూజలు జరిపి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివార్లను కనులారా దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఇక తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలోని పురాతన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫలపంచామృతాలతో అభిషేకాలు జరిపి చందన పూజలు, ఆకు పూజలు చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అంజనీసుతిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. అలాగే కరీంనగర్లోని బొమ్మనకల్ రోడ్డులో గల శ్రీ యజ్ఞవరాహ స్వామి ఆలయం దివ్యంగా శోభిల్లింది. స్వామివారికి ఫలపంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలురకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఉపాలయంగా ఉన్న శ్రీరామసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జరిగిన వీణానాదం వాద్య కచేరి వీణులు విందుగా సాగింది. చెన్నైకి చెందిన ఈ గాయత్రి వీణపై చక్కని సంగీతాన్ని పలికించి భక్తుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.